బీఆర్ఎస్ లో వందల కోట్లు ఉన్నవారికే టికెట్లు ఇస్తారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ లీడర్ రఘునందన్ రావు. సీట్లు అమ్ముకుందాం, డబ్బు దండుకుందాం అనేది బీఆర్ఎస్ ఆలోచనని విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల్ని కేసీఆర్ ఏనాడు పట్టించుకోలేదన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఉద్యమకారులకు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు హరీష్ అంటే, పార్టీలో కష్టపడే కార్యకర్తలకి గుర్తింపు ఇస్తాం అంటే ఎన్ని రోజులు ఇవ్వలేదని ఒప్పుకురు కదా. ఇంకో మాట చెప్తున్నాయి, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. ఎన్నెళ్ళ తర్వాత 2001 ఏప్రిల్ జలదృశ్యం కాడికి వెళ్ళి మొదలుకొంటే ఓడిపోయిన తర్వాత ఇవాళ కార్యకర్తలు గుర్తుకొచ్చేది, ఉద్యమకారులు గుర్తుకొస్తారు టీఆర్ఎస్ పార్టీ నాయకులకి. ఇది పూర్తిగా సిగ్గుచేటు. నిజంగా ఈ రెండు మాటలకి ఈ రెండు పదాలకి మీకు అర్థం తెలిసిన ఈ పదాలకు మీరు కట్టుబడేది ఉందా? మీకు ఒక పరీక్ష అనుకుంటారో, మీ నిజాయితీని మీరు నిరూపించుకుంటారో మీరు చెప్పాలి. రేపు ఎన్నికలు వస్తే ఏప్రిల్ 2024లో ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి ఉంటారా? ఒకటి, ఉద్యమకారులకు సీట్లు ఇస్తాం, రెండు, పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం ఇస్తాం. ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి మీ నీతిని మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా